నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ నుంచి మరొక అప్డేట్ అండి. సో ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒక రకంగా ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి కొంతమందికి, ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతే కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఈ వీడియో అందరికీ చేరుకుంటుంది. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ అలాగే ఎట్లాంటి సర్వీస్ కావాలన్నా నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. పెయిడ్ సర్వీస్ ఉన్నాయి. నా వాట్సాప్ నెంబర్ ఇవిడకుండా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. అయితే ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఉన్న బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటే, సో సాధారణంగా మనం ఏంటి మన ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మన బేసిక్ డీటెయిల్స్ అనేవి, ఓకేనా? సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే బేసిక్ డీటెయిల్స్ ఈపీఎఫ్లో ఉన్న డేటాబేసు అలాగే ఆధార్లో ఉన్న డేటాబేసు మిస్మ్యాచ్ అవుతున్నాయి. అయితే అసలు ఈపీఎఫ్లో ఈపీఎఫ్ ఖాతాలో మన సంబంధించిన డేటాబేస్ మన నేమ్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, సో ఎట్లా ఎంటర్ అయ్యాయి అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? సో చాలామంది తెలిసే ఉంటుంది, మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. సో మన డేటాబేస్ అనేది ఈపీఎఫ్ఓలో ఎట్లా ఉంది అనేది ఎక్కడ తెలుసుకోవాలో చాలామంది తెలుసు, ఓకే? అంటే మన లాగిన్ అవ్వకుండానే తెలుసుకోవచ్చు అనమాట మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఎంటర్ అయ్యాయో. అయితే ఇది తెలుసుకోవాలంటే ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడిందండి ఈపీఎఫ్ఓ దీని గురించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. అయితే జనరల్గా మనము మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి లాగిన్ అవ్వకుండా ఎక్కడ తీసుకునే వాళ్ళము, మీ అందరూ తెలిసి ఉంది కదా ఐడబ్ల్యూఈపీ పోర్టల్ అని చెప్పేసి, ఇక్కడ చూడొచ్చు ఇంటర్నేషనల్ వర్కర్స్ పోర్టల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఈ ఆన్లైన్ సర్వీసెస్లో, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసి అనుకోండి, మనకి ఈ విధంగా చూపిస్తుంది, ఓకేనా? సో వీలైతే డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, దీనికి సంబంధించిన లింక్ మీరు చెక్ చేయండి, ఓకేనా? అయితే ఇప్పుడు మనకేంటంటే అప్లికేషన్ ఫర్ సిఓసి, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేసినప్పుడు లోడింగ్ తీసుకొని ఎట్లా చూపిస్తుంది. ఇంతకుముందు మనకి జస్ట్ ఓన్లీ యుఏఎన్ నెంబర్ క్యాప్చా మాత్రమే అడిగేది, ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా మ్యాండేటరీగా మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇస్తేనే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట, లేకపోతే సో ఇది మనకేమి అసలు మన సంబంధించిన ఐడీస్ ఏమీ కనబడవు అనమాట, ఓకే? ఇది నిజంగా ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. మన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుంటానికి ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఎంటర్ అయిందో కూడా తెలియని వాళ్ళకి ఇది చాలా ఇబ్బందే, ఓకే? ఇవన్నీ తెలుసుకోలేనే కదా మనం ఇదంతా చేసేది, బట్ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయిందనమాట. సో మర్షన్ శుడ్డిగా మీ యొక్క ఈపీఎఫ్ డేటాబేస్లో డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఉంది అని మీకు తెలిస్తేనే ఇక్కడి నుంచి మీరు చూసుకోగలరు. అంటే మీ సంబంధించిన ఐడీస్ కానివ్వండి, మీకు మీ యూని మీద ఎన్నైతే మెమరీ ఐడీస్ ఉంటాయో ఆ మెమరీ ఐడీ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు అవకాశం లేదు. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి ఇది అని తెలిస్తేనే ఇక్కడ నుంచి మీరు వెళ్ళగలరు, లేకపోతే చాలా కష్టం. సో ఇది ఒక రకంగా మంచిదే. సో నా ఉద్దేశం ప్రకారం ఇది పనికిరాని అప్డేట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను, ఓకేనా? ఎందుకంటే సో దీనివల్ల అట్లాంటి యూజ్ లేదు. యుఏ నెంబర్ అనేది ఎవరి దగ్గర ఉంటే అది చాలా ఇబ్బందే. ఇప్పుడు ఎట్లాంటి అప్డేట్స్ కాకుండా, ఎట్లాంటి పనికిమాలిన అప్డేట్స్ కాకుండా ఒక మంచి అప్డేట్స్ అండి. ఇప్పుడు చాలామంది ఒక విషయంలో బాధపడుతున్నారు, అదేంటంటే ఎవడో తెలియని వ్యక్తి మన యుఏ నెంబర్ తీసుకొని వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్కి లింక్ చేసి దానికి డెత్ అని చెప్పేసి క్లోజ్ చేసి మనల్ని డబ్బులు అడుగుతూ ఉంటారు. ఇది ఇప్పుడు చాలా జరుగుతున్నాయి, ఓకే? సో డబ్బులు ఆఫర్ చేస్తుందన్నమాట, బ్లాక్మెయిల్ చేస్తారు, లక్ష కావాలి 2 లక్షలు కావాలి, దాన్ని డిలీట్ చేయాలంటే 1 లక్ష ఇవ్వండి అని చెప్పేసి. ఇట్లాంటి వాటి మీద మంచి అప్డేట్స్ ఈపీఎఫ్ఓ తీసుకొస్తే బాగుంటుందండి. ఇట్లాంటి త్వరగా ఇట్లాంటి వాటి మీద ఏదైనా మంచి అప్డేట్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. అట్లాంటివి కాకుండా ఎట్లాంటి పనికి మనల్ని అప్డేట్స్ తీసుకోకుండా అట్లాంటి మంచి అప్డేట్స్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇది ఎవరికి యూజ్ అవ్వదు, బట్ ఎందుకు ఇచ్చారో ఏంటో మరి తెలియదు కానీ, ఓకేనా? సో ఇప్పుడు అసలు మనము మన సంబంధించిన డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుంటా కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే చాలా కష్టమే, ఇక్కడ ఏ నెంబర్ తీసుకుని ఉపయోగం లేదు. డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాం. ఒకవేళ మీరు ఎంటర్ చేశారనుకోండి రాంగ్ డేట్ ఆఫ్ బర్త్, మీకు ఎట్లా స్క్రీన్ చూపిస్తుంది అనమాట, ఇన్వాలిడ్ యుఏఎన్, ప్లీజ్ చెక్ యుఏఎన్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి, ఓకే? సో రాంగ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసామంటే ఎట్లా వస్తుంది, కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే మనకి ఐడీస్ అనేవి షో అవుతాయి, లేకపోతే కష్టమే, ఓకే? సో ఇదొక పనికి మాలిందే, మనకి వేరే అవకాశం లేదు, ఓకే? సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చిన దేవికంద లైక్ ఉంది, లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే రెండు విషయాలు మీరు మళ్ళీ తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.